హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగరాజు. ఎన్నో సంచలన నిర్ణయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఎన్డీఏ ప్రభుత్వం మరొక్క సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటంటే, ఇక నుండి ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డులకు బదులు అన్నింటికీ కలిపి ఒకే ఒక్క గుర్తింపు కార్డును ప్రవేశపెట్టనుంది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించడం జరిగింది. అలాగే 2021 జనాభా లెక్కల్లో మొత్తం డిజిటల్ సాంకేతికతను వాడనున్నట్లు ఆయన వెల్లడించారు. దీని ద్వారా డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా పేపర్ పెన్ను వాడకానికి స్వస్తి పలకనున్నారు. ఇది ఇలా ఉండగా, ఇప్పటికే ఎన్నో కార్డులతో సతమతమవుతున్నటువంటి జనం వామ్మో మళ్ళీ కొత్త కార్డా అని వాపోతున్నారు. దీని ద్వారా ఎంతవరకు ప్రయోజనం కలుగుతుందనేది వేచి చూడాల్సిందే. ఫ్రెండ్స్, మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.